అమిత్ షా గారు మీరు తెలంగాణ ప్రజలను అంచనా వేసినట్టుగా అనిపించింది ఖమ్మం సభలు తెలంగాణ ప్రజలకు గూగుల్ ఎలా పనిచేస్తుందో తెలుసు పేపర్లు కూడా చదువుతారు టీవీలు కూడా చూస్తారు ఇరవై నాలుగు గంటల న్యూస్ మీరేదో కాంగ్రెస్ నాలుగు జనరేషన్లని ఫోర్ జీ ఇంకో పార్టీ త్రీ జీ ఇంకో పార్టీ టూ జీ అని మీరు పతివత మాటలు మాట్లాడుతున్నట్టు మా అందరికీ తెలుసు జయషాజీ ఎవరో ఏ కీలక పదవిలుండో అనురాగ్ ఠాకూర్ ఎవరో జయహంత్ సిన్హాజీ ఎవరో ఇంకా చాలామంది నాయకుల పేర్లు మాట్లాడదాల్చుకుంటే ఇప్పుడు మాట్లాడవచ్చు కానీ అవసరం ఎందుకు గూగుల్లో కొడితే అన్ని పేర్లు వస్తాయి మన కుటుంబ పాలన ఎక్కడెక్కడ నడుస్తుందో మీరు ఇలాంటి ఒక హోమ్ హోమ్ మినిస్టర్గా ఉండి మీరు ఇలాంటి మాటలు మాట్లాడి ప్రజల దృష్టిలో చులకన కాకూడదు రెండోది బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని ప్రజలు అనుకోవడానికి కారణాలు మీ నాయకులే మీ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు రాజగోపాల్ రెడ్డి గారు ఈటల రాజేందర్ గారు తర్వాత కొండా విశ్వేశ్వర రెడ్డి గారు చాలా వేదికల మీదుగా ఈడీ లిక్కర్ స్కామ్ లో ఈడీ మీ శాఖ అంటే మీరు హోమ్ గా ఉండి మీ కింద పనిచేస్తున్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరే కవిత గారి మీద సరైన యాక్షన్ తీసుకోకపోవడం వల్లనే బీజేపీ అయిపోయింది ఇక్కడ ప్రజల దృష్టిలో బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని ఆలోచిస్తున్నారు అని చెప్పి వాళ్ళే చెప్పటం మేము చెప్పలే సో మళ్ళీ మీరు వచ్చి ఇక్కడ ఏదో ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేసినట్టు మూడోది మీరు ఎంఐఎం విషయం మాట్లాడితే భారతదేశ ప్రజలందరికీ తెలుసు ఎంఐఎం పార్టీ ఏ ఎవరికి తోక పార్టీయో ఎవరు చెప్తే బీహార్ పోయిందో ఎవరు చెప్తే వెస్ట్ బెంగాల్ పోయిందో ఎవరు చెప్తే ఉత్తరప్రదేశ్ పోయిందో ఏ రాష్ట్రంలో ఎందుకు పోయింది ఎక్కడ ఏ ఓట్లను కొల్లగొట్టడానికి పోయింది ఏ ఓట్లు కొల్లగొడితే ఏ పార్టీకి నష్టం జరుగుద్ది అక్కడ ప్రతిపక్ష పార్టీలు అక్కడ ఉన్నటువంటి రూలింగ్ పార్టీలను ఈ ఎంఐఎం పార్టీని తీసుకుపోయి ఆ పర్టిక్యులర్ ఓట్లను టార్గెట్ చేసి వాళ్ళను ప్రభుత్వాల నుంచి గద్దలు దింపే ప్రయత్నం చేస్తూ వీళ్లను మీరు గా వాడుకుంటున్న విషయము తెలంగాణ ప్రజలే కాదు మీరు ఖమ్మంలోనే కాదు ఇంకెక్కడ మాట్లాడకండి భారతదేశం మొత్తం తెలిసిపోయింది అది తెలిసిపోయినాకనే మన కర్ణాటక ఎన్నికలల్లో ఓట్స్ పోలరైజ్ అయినాయి బీజేపీకి బీటీమ్లకు ఓటేస్తే మళ్ళీ బీజేపీ ఏ పవర్ లోకి వస్తుంది బీజేపీ వ్యతిరేక ఓటు వారు తయారు చేసిన వాటిని కొత్త పార్టీలకు వేయొద్దు అనేది ఆల్రెడీ తెలిసిపోయింది అమిత్ షా గారు దయచేసి మీరు ఈ పిట్ట కథలు చెప్పడం మానేయండి ఆల్రెడీ తెలంగాణ ప్రజలు